శాసనసభ ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో కింత ముందున్నారు. 40 రోజుల కిందటే జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. సుమారు 4 రోజుల పాటు కొన్ని నియోజకవర్గాలలో అసమతి రాజకీయాలు నడిచినా అధినాయకత్వం చొరవ తీసుకుని వారిని దారికి తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు అంతా కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థులను ప్రకటించకున్నా టికెట్ తమకే వస్తుందన్న విశ్వాసం ఉన్న నాయకులు సైతం ప్రచారం చేసుకుంటున్నారు. బిఎల్ఎఫ్ కూడా తన అభ్యర్థులను ప్రకటించడంతో వారిలో కొందరు ప్రజలను కలవడంలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా జిల్లా కేంద్రమైన నల్గొండలో టీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వానేనా అన్న రీతిలో ప్రచారం చేయిస్తున్నాయి. నల్గొండలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కి, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి మారుతున్న వారు అధికమయ్యారు. తొలుత కాంగ్రెస్ లో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిన నాయకులు తిరిగి తమ సొంతగూడు కాంగ్రెస్ బాట పట్టారు. అదే సమయంలో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లోకి వస్తున్న వారి సంఖ్య తక్కువేం లేదు. దీంతో కండువ మార్పుల కార్యక్రమం జోరందుకుంది.